నమస్కారం, వార్తలకు స్వాగతం. నేను సుజాత. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర మంత్రిమండలి పునర్వ్యవస్థీకరణ, కొత్తగా 43 మందికి క్యాబినెట్లో చోటు. కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు హాజరు. కిషన్ రెడ్డి సహా 7 పదోన్నతి కల్పిస్తూ కేబినెట్ హోదా, సామాజిక సమీకరణలు పాటిస్తూ జూనియర్లకు అవకాశం కల్పించిన ప్రధాని. రవిశంకర్ ప్రసాద్, ప్రకాష్ జవదేకర్, హర్షవర్దన్ సహా 12 మంది కేంద్ర మంత్రులు రాజీనామా, ఆమోదం తెలిపిన రాష్ట్రపతి. పీసీసీ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి, కార్యకర్తలు 2 పాటు కష్టపడితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని వ్యాఖ్య. ఎంఎస్ఎంఈలకు అండగా నిలవాలని కేంద్రానికి కేటీఆర్ విజ్ఞప్తి, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ. బాలీవుడ్ దిగ్గజం దిలీప్ కుమార్ కు భారతావని అశ్రు నివాళి, చలనచిత్ర రంగంలో ఒక శకం ముగిసిందని పలువురు సంతాపం. కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి, భౌతిక దూరం పాటించాలి, తరచూ చేతులు కడుక్కోవాలి, వ్యక్తిగత శుభ్రతను పాటించాలి, అర్హత ఉన్న వారందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మంత్రిమండలిని పునర్వ్యవస్థీకరించారు. రాష్టపతి భవన్ దర్బార్ హాల్లో ఈ సాయంత్రం జరిగిన ప్రమాణ స్వీకార ఉత్సవంలో రాష్టపతి రామ్నాథ్ కోవింద్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. 15 మంది కేబినెట్ మంత్రులుగా, 28 మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ తదితరులు ప్రముఖులు హాజరయ్యారు. 2019లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని మొట్టమొదటిసారిగా కేబినెట్లో మార్పులు చేశారు. 43 మందికి కొత్తగా కేబినెట్లో స్థానం కల్పించారు. సహాయ మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, అనురాగ్ సింగ్ ఠాకూర్, కిరణ్ రిజిజు, హర్దీప్ సింగ్ పురి, ఆర్కే సింగ్, పురుషోత్తం రూపాల, మన్సుఖ్ మాండవీయకు కేబినెట్ మంత్రులుగా పదోన్నతి కల్పించారు. ముందుగా కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేయగా తర్వాత సహాయ మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర మంత్రిగా మొదట నారాయణరాణే ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత వరుసగా సర్బానంద్ సోనోవాల్, డాక్టర్ వీరేంద్ర కుమార్, జ్యోతిరాదిత్య సింధియా, రామచంద్ర ప్రసాద్ సింగ్, అశ్విని వైష్ణవ్, పశుపతి కుమార్ పరాస్, కిరణ్ రిజుజు, హర్దీప్ సింగ్ పూరి, మన్సుఖ్ మాండవీయ, భూపేంద్ర యాదవ్, జి కిషన్ రెడ్డి తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ప్రధానమంత్రి సామాజిక సమీకరణలు పాటిస్తూ ప్రతిభావంతులకు అవకాశం కల్పించారు. ముఖ్యంగా యువ నేతలకు అధిక ప్రాధాన్యమిచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదటిసారిగా కేబినెట్ ను విస్తరించారు. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్, గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాలకు జరగనున్న శాసనసభ ఎన్నికలతో పాటు గత 2 మంత్రుల పనితీరును సమీక్షించి తన మంత్రివర్గంలో ప్రధాని భారీ స్థాయిలో మార్పులు చేర్పులు చేశారు. గత 4 ప్రధానమంత్రి పార్టీ సీనియర్ నాయకులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ తో పాటు పార్టీ జాతీయ అధ్యకుడు జేపీ నడ్డాతో పలు దఫాలుగా చర్చించి కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై భారీ కసరత్తు చేశారు. మంత్రులుగా మెరుగైన పనితీరు కనబరిచిన కిషన్ రెడ్డి, అనురాగ్ సింగ్ ఠాకూర్, కిరణ్ రిజిజు తదితరులకు పదోన్నతి కల్పించారు. కేబినెట్ కూర్పులో సామాజిక సమీకరణలు, దక్షత, ఉన్నత విద్య, వయసుకు ప్రాధాన్యమిచ్చినట్లు కనబడుతోంది. మంత్రివర్గంలో మహిళలకు అధిక ప్రాధాన్యమిస్తూ 11 మందికి చోటు కల్పించారు, 5 మైనార్టీలకు స్థానం కల్పించారు. మంత్రులుగా నియమితులైన వారిలో అతి చిన్న వయస్కుడు పశ్చిమ బెంగాల్కు చెందిన 35 లోక్సభ ఎంపీ నిశిత్ ప్రమాణిక్ కాగా, అతి పెద్ద వయస్కులు మహారాష్ట్రకు చెందిన రాజ్యసభ సభ్యులు నారాయణ్ రాణే ఉన్నారు. 50 వయసున్నవారు 14 మంది ఉండటం విశేషం. మంత్రులుగా అవకాశం పొందిన వారిలో ఎక్కువ మంది ఉత్తరప్రదేశ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర నుంచి ఉన్నారు. కేంద్ర మంత్రులుగా నియామకం పొందిన వారిలో 7 మాజీ ఐఏఎస్ అధికారులు, 6 వైద్యులు, 7 పీహెచ్డీ చేసిన వారున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.
కేంద్ర కేబినెట్ విస్తరణ నేపథ్యంలో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. కేంద్ర వైద్య శాఖ మంత్రి హర్షవర్దన్ సహా ఇప్పటి వరకు 12 మంది మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. రాష్టపతి రామ్నాథ్ కోవింద్ ఈ రాజీనామాలను ఆమోదించారు. రాజీనామా చేసిన వారిలో సీనియర్ మంత్రులు కేంద్ర ఐటీ న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, సమాచార ప్రసార అటవీ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ఉన్నారు. విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్, ఆ శాఖ సహాయ మంత్రి సంజయ్ ధోత్రే, కార్మిక శాఖ మంత్రి సంతోష్ కుమార్ గాంగ్వార్, ఎరువులు రసాయనాల శాఖ మంత్రి సదానంద గౌడ, మహిళా శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రి దేవశ్రీ చౌదరి రాజీనామా చేశారు. పర్యావరణ శాఖ సహాయ మంత్రి బాబుల్ సుప్రియో, పశుసంవర్దక శాఖ సహాయ మంత్రి ప్రతాప్ సారంగి, రతన్లాల్ కటారియా కూడా రాజీనామా చేశారు. గవర్నర్గా నియమితులైన తావర్చంద్ గహ్లాత్ మంత్రి పదవికి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా సమర్పించారు. కేబినెట్ మంత్రిగా పదోన్నతి కల్పించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. ప్రధాని అంచనాలకు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకెళ్లేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తారని ఆయన ఒక ప్రకటనలో తెలియజేశారు. నవభారత నిర్మాణం కోసం ప్రధాని మోదీ స్వప్నాన్ని సాకారం చేయడం, తెలంగాణ అభివృద్దికి చురుగ్గా పనిచేయడం అనే రెండు లక్ష్యాలు ప్రస్తుతం తన ముందున్నాయన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యకుడు జేపీ నడ్డా సహా ఇతర బీజేపీ సీనియర్ నేతలకు, సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం ప్రజలకు కూడా కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు కూడా కనీసమో నేను మంత్రిత్వ శాఖ విషయంలో నాకు ప్రమోషన్ కావాలనో, స్వతంత్ర శాఖ కావాలనో, కేబినెట్ మినిస్టర్ కావాలనో ఏ రోజు కూడా ఏ ఒక్క నాయకుడిని కూడా నేను అడగలేదు. అడిగేటువంటి సాంప్రదాయం ఆ పార్టీలో కూడా చాలా తక్కువగా ఉంది. కానీ అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వము, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు, జగత్ ప్రకాష్ నడ్డా గారు, మిగతా పెద్దలందరూ కూడా ఆలోచించి ఈరోజు కేబినెట్ మినిస్టర్గా అవకాశం కల్పించడము ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి నాలాంటి కార్యకర్తకు ఈ అవకాశం ఇవ్వడం ఏంటంటే ఇది కార్యకర్తలకు ఇచ్చేటువంటి గౌరవంగా భావిస్తున్నాను. పార్టీలో ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి అనేక మంత్రులు చాలా సామాన్య కుటుంబం నుంచి, పార్టీకి అంకితభావంతో పనిచేస్తున్నటువంటి అనేక మందిని ఈరోజు మంత్రులుగా తీసుకోవడం జరిగింది. బడుగు బలైన వర్గాల కుటుంబాల నుంచి వచ్చినటువంటి వారిని అత్యధికంగా ఈరోజు మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల నుంచి మరి భారతీయ జనతా పార్టీ తరఫున కానీ వెంకయ్యనాయుడు గారు తర్వాత, గౌరవ వెంకయ్యనాయుడు గారు తర్వాత కేబినెట్ మినిస్టర్గా మరి ఈరోజు నన్ను తీసుకున్నారు. కాగా కిషన్ రెడ్డికి కేబినెట్ హోదా లభించడంతో ఆయన అభిమానులు, బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. హైదరాబాద్లో పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద బాణాసంచా పేల్చారు, మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ టీపీసీసీ అధ్యకుడిగా మల్కాజ్గిరి ఎంపీ యనుమల రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. గాంధీభవన్లో ఆయన ఉత్తమ్ కుమార్ నుంచి పీసీసీ అధ్యకుడిగా బాధ్యతలు స్వీకరించారు. పీసీసీ అధ్యకునిగా పగ్గాలు చేపట్టే ముందు రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్లోని పెద్దమ్మ గుడిలో పూజలు చేశారు. అనంతరం నాంపల్లిలోని దర్గాకు ర్యాలీగా బయలుదేరి అక్కడ చాదర సమర్పించారు. అక్కడి నుంచి గాంధీభవన్కు చేరుకుని పార్టీ సీనియర్ నేతల సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు.
పదవీ బాధ్యతల కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్, సీఎల్పీ నేత బట్టి విక్రమార్క, పీసీసీ కార్యనిర్వాహక అధ్యకురాలు గీతారెడ్డి, దామోదర్ రాజ్ నరసింహ, కొత్త కార్యవర్గ సభ్యులు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి బాధ్యతల స్వీకరణతో రాష్టంలోని వివిధ ప్రాంతాల నుంచి గాంధీభవన్కు చేరుకున్న అభిమానులు, పార్టీ కార్యకర్తలు సందడి చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి కార్యకర్త రెండేళ్లు కష్టపడితే దేశంలో రాష్టంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. నిరుద్యోగులు, దళితులు, బడుగు బలహీన వర్గాలకు ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చలేదని విమర్శించారు. కేసీఆర్ కుటుంబంలో ఉన్న నలుగురు చేతుల 4 కోట్ల మంది బందీలై స్వేచ్ఛ లేక సామాజిక న్యాయం జరగక స్వయం పాలన లేకపోవడం వల్ల ఇవాళ తెలంగాణ పెద్ద దిక్కు లేకుండా అయ్యింది. నేను ఈ వేదిక మీద నుంచి మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఏ రోజు కూడా మనము ఉద్యమంలో జై తెలంగాణ, తెలంగాణ తల్లి కన్నీరు పెట్టుంది, తెలంగాణ తల్లి మనల్ని ఆశీర్వదిస్తుంది అని అనుకున్నాం. కానీ నేను ఇక్కడ ఉన్న యువమిత్రులను అడుగుతున్నా, మనం ఎవరైనా తెలంగాణ తల్లిని చూసినామా? తెలంగాణ తల్లి ఎట్లుంటుందో మనకు తెలుసా? మన తెలంగాణ తల్లి మనకు తెలంగాణ ఇచ్చిన సోనియమ్మని. సోనియమ్మ అంటే తెలంగాణ తల్లి. రాష్ట్రంలో కోటి టన్నుల సామర్థ్యం గల గిడ్డంగుల నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి ఎస్ నిరంజన్ రెడ్డి తెలిపారు. రాష్ట గిడ్డంగుల సంస్థ పాలక మండలి 15వ సమావేశంలో ప్రసంగిస్తూ రాష్ట్రం ఏర్పాటయ్యే సమయానికి 4 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములే ఉన్నాయన్నారు. నేడు అన్ని రకాల గోదాములు కలిపి సుమారు 66 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములు ఉన్నట్లు చెప్పారు. మరో 40 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాముల నిర్మాణానికి ముఖ్యమంత్రి ఆమోదం తెలిపినట్లు నిరంజన్ రెడ్డి తెలిపారు. రాష్టంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఎంఎస్ఎంఈలకు అండగా నిలవాలని ఐటీ మంత్రి కేటీఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మేరకు లేఖ రాశారు. కోవిడ్ 2వ దశ తగ్గుముఖం పట్టి ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్న క్రమంలో ఎంఎస్ఎంఈలు పూర్తిస్థాయిలో తమ కార్యకలాపాలు ప్రారంభించాలంటే ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున మద్దతు అవసరమని కేటీఆర్ తెలిపారు. కోవిడ్ లాక్డౌన్ సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి ముడిసరుకుల సరఫరా, వలస కూలీలు స్వస్థలాలకు తిరిగి వెళ్లడం, రవాణా ఇబ్బందుల వల్ల ఎంఎస్ఎంఈల కార్యకలాపాలు స్పందించాయని కేటీఆర్ గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఎంఎస్ఎంఈల రుణాల చెల్లింపుపై వచ్చే ఏడాది మార్చి వరకు మారిటోరియం విధించడం, అప్పటి వరకు రుణాలపై వడ్డీని మాఫీ చేయడం వంటి చర్యలు తీసుకోవాలని కేటీఆర్ నిర్మలా సీతారామన్ను కోరారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం పాలెం గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. పల్లె ప్రకృతి వనం సందర్శించి మొక్కలు నాటారు. నర్సరీ, పండ్ల తోటలను సందర్శించారు. పాలెం గ్రామం వద్ద పెద్దవాగుపై నిర్మించిన చెక్డ్యాంను మంత్రి పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్దరించడంతో పాటు వాగులపై చెక్డ్యాంలు నిర్మించడం వల్ల భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయన్నారు. దీనివల్ల 29 లక్షల బోర్లు తిరిగి వాడకంలోకి రావడంతో 50 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోందని చెప్పారు. బాల్కొండ నియోజకవర్గం పరిధిలో పెద్దవాగు, కప్పులవాగుపై 22 చెక్డ్యాంలు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 12 పూర్తయ్యాయని ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఉన్న బోర్లలో నీళ్ళు వస్తాయి, బతుకుతారు. ఆ లెక్కలేసి చూస్తే నాకు 40,000 ఎకరాలు మన నియోజకవర్గంలోనే ఈ చెక్ డ్యాంల వల్ల బోర్లలో 40,000 ఎకరాలలో ఉన్న బోర్లలో నీళ్ళు వస్తాయని చెప్పి ఒక అవగాహనకు వచ్చి యాటా సంవత్సరానికి 3 చెక్ డ్యాంలు అట్లా తీసుకుంటూ పోయి ఇప్పటికి 12 చెక్ డ్యాంలు పూర్తి చేసుకున్నాం. ఆ 12 చెక్ డ్యాంలలోనే ఈ పాలెం చెక్ డ్యాం ఒకటి. చాలా సంతోషంగా ఉన్నది. ఇంకా వర్షాకాలం మొత్తం మొదలే కాలేదు. ఇప్పుడే మొదటి వర్షాలకే ఇవాళ పాలెం చెక్ డ్యాం వెనకాల ఇది 13 ఫీట్ల ఎత్తుతోటి కట్టిన చెక్ డ్యాం. 13 ఫీట్ల ఎత్తుతోటి 2 కిలోమీటర్లు వెనుకకు నీళ్ళాగున్నాయి. అంటే దాదాపు 3 చెరువులలో నీళ్ళు ఎంత ఆగుతుందో అన్ని నీళ్లు ఇప్పుడు ఈ చెక్ డ్యాం వెనకాల ఆగినాయి. ఇటు పక్కన 2 కిలోమీటర్లు, ఇటు పక్కన 2 కిలోమీటర్లు అంటే ఎంత లేదన్నా ఒక 1000 బోర్ వెళ్ళాల.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో పలు అభివృద్ది కార్యక్రమాలు, పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. మండల కేంద్రంలోని మండల పరిషత్ ఆధ్వర్యంలో జన్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు భూమి పూజ, మార్కెట్ యార్డు నూతన భవనానికి భూమి పూజ చేశారు. బొమ్మరెడ్డిపల్లిలో హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ, అదనపు కలెక్టర్ దీపక్ కుమార్తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చేందుకు ప్రజలంతా స్వచ్చందంగా పాల్గొంటున్నారని అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజల సమిష్టి కృషితో హరితహారం కార్యక్రమం ఇప్పటికే పూర్తి స్థాయిలో విజయవంతమైందని అన్నారు. ఇప్పటికే 150 కోట్ల మొక్కలు నాటిన ఘనత తెలంగాణకే దక్కుతుందని అన్నారు. పల్లె పట్టణ ప్రగతిలో అనేక సమస్యలు పరిష్కారం అవుతున్నాయని అన్నారు. రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ స్తంభాల తొలగింపు వంటి అనేక సమస్యలు పరిష్కారం అవుతున్నాయని అన్నారు. జంతువులు గ్రామాలపై వచ్చి వాటి తిండి కోసం దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి, ఇవన్నిటి నుంచి దూరం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు తెలంగాణలో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని మరి ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది. అది ఈరోజు ఒక పండగ వాతావరణంలో మరి ఈ నెల 1వ తారీఖు నుంచి 10th వరకు ప్రత్యేకంగా ఈ 10 రోజుల పాటు కాన్సన్ట్రేషన్ తోటి ప్రతి సంవత్సరం చేస్తున్నారు. కానీ ఇది నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ. రోజువారీగా ఆ గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచ్ కావచ్చు, అక్కడ ఉన్న పాలకవర్గం కావచ్చు, అధికారులు కావచ్చు, ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పెట్టినటువంటి మొక్కను బ్రతికించడం అనే ప్రధాన లక్ష్యంగా ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టరు, ట్యాంకరు, అదేవిధంగా ఒక ట్రాలీతో పాటు మరి ఇవన్నీ ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేయడం జరిగింది. ఈ నెల 25 నుంచి ప్రారంభమయ్యే సికింద్రాబాద్ మహంకాళి బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష జరిపారు. అమ్మవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ నెల 25న అమ్మవారి బోనాల్, 26న రంగం కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. బోనాల్ ఉత్సవాల్లో ప్రజలు కరోనా నిబంధనలు పాటించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లోని కేబీఆర్ పార్కును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ సందర్శించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా పార్కులో ఆయన మొక్కలు నాటారు. పార్కులోని వాకింగ్ ట్రాక్ను పరిశీలించారు. పార్కుకు వచ్చే సందర్శకుల కోసం చేపట్టిన ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. అటవీ పునరుజ్జీవన కార్యక్రమంలో భాగంగా పార్కులో చేపడుతున్న కార్యక్రమాలను అధికారులు సీఎస్కు వివరించారు. డ్రోన్ల ద్వారా ప్రయోగాత్మకంగా చేపడుతున్న సీడ్ బాల్స్ వదిలే కార్యక్రమంపై సీఎస్ ఆసక్తి కనబరిచారు. రాష్ట ముఖ్య అటవీ సంరక్షణ అధికారి శోభ, ఇతర అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. రోజువారీ కేసులు, మరణాల్లో మాత్రం స్వల్ప హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 43,733 మందికి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. క్రితం రోజుతో పోల్చితే కేసుల్లో 26% పెరుగుదల కనిపించింది. మొత్తం కేసులు 3,06,63,655 చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4,59,920 కోవిడ్ కేసులున్నాయి. మంగళవారం కొత్తగా 47,240 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీలు 2.98 కోట్లకు చేరాయి. క్రియాశీల రేటు 1.50% తగ్గగా రికవరీ రేటు 97.18% పెరిగింది. ఇలా ఉండగా రాష్ట్రంలో కొత్తగా 772 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసులు 6,29,054 చేరాయి. ఒక్కరోజు వ్యవధిలో 748 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11,472 యాక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మరోవైపు దేశంలో టీకా కార్యక్రమం కొనసాగుతోంది. మంగళవారం దేశవ్యాప్తంగా 36,05,998 మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటి వరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 36,13,00,000 దాటింది. కాగా ఈ నెలలోనే 12 కోట్లకు పైగా టీకాలను రాష్ట్రాలను పంపిణీ చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. ఇందులో 2.19 కోట్లకు పైగా డోసులను ఇప్పటికే రాష్ట్రాలకు పంపించినట్లు తెలిపింది. అనారోగ్యంతో ఈ తెల్లవారుజామున కన్నుమూసిన ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ కు దేశవ్యాప్తంగా సంతాపాలు వెల్లువెత్తాయి. మహారాష్ట ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే సహా పలువురు ప్రముఖులు ముంబైలోని ఆయన నివాసానికి వెళ్లి ఆయన పార్థివ దేహం వద్ద నివాళి అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. దిలీప్ కుమార్ అంత్యక్రియలు ముంబైలో ప్రభుత్వ లాంఛనాలతో ప్రారంభమయ్యాయి. ట్రాజెడీ కింగ్ ఆఫ్ బాలీవుడ్ గా పేరు పొందిన దిలీప్ కుమార్ 6 దశాబ్దాల సుదీర్ఘ కెరీర్లో ఎన్నో మరుపురాని చిత్రాల్లో
భిన్న తరహా పాత్రలను పోషించి కోట్లాది ప్రేక్షకులను రంజింపచేశారు. ప్రపంచవ్యాప్తంగా మహిళలకు బాలికలకు అన్యాయం జరుగుతూనే ఉంది. వారికి జరుగుతున్న అన్యాయాలను ఎవరికి ఎక్కడ చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. అలాంటి వారి కోసమే ప్రభుత్వం 2019లో సఖీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. మహబూబాబాద్ జిల్లాలో సఖీ కేంద్రంపై దూరదర్శన్ అందిస్తున్న మరిన్ని వివరాలు. మహబూబాబాద్ జిల్లాలో అతివలకు అండగా సఖీ కేంద్రం నిలుస్తోంది. ఈ కేంద్రం ద్వారా ఎంతో మంది మహిళలకు న్యాయం జరుగుతోంది. ఆపదలో గాని బాధలో గాని ఉన్న మహిళలకు ఆసరాగా నిలుస్తోంది సఖీ కేంద్రం. ఇబ్బందులు పడుతున్న మహిళలను బాలికలను చేరదీసి వారి సమస్యల పరిష్కారానికి ఎంతగానో కృషి చేస్తోంది. గృహహింస, వరకట్న వేధింపులు, బాల్య వివాహాలు, సైబర్ నేరాలు, బాలికల అపహరణలు ఇలాంటి బయటికి చెప్పుకోలేని ఎన్నో సమస్యలు సఖీ కేంద్రంలో పరిష్కరిస్తున్నామని సీఈఓ గోపాలరెడ్డి తెలిపారు. ఇక్కడ ఆగస్టు 2019లో ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ ద్వారా సఖీ కేంద్రాన్ని మహబూబాబాద్ జిల్లాలో ప్రారంభించడం జరిగింది. అప్పటి నుండి దాదాపు ఇప్పటి వరకు 507 కేసులు మన సఖీ కేంద్రంలో నమోదు కావడం జరిగింది. ఈ 507 కేసుల్లో రకరకాల కేసులు అన్నమాట, అంటే డొమెస్టిక్ వైలెన్స్ కావచ్చు, తర్వాత చైల్డ్ మ్యారేజ్ కావచ్చు, తర్వాత సెక్సువల్ హెరాస్మెంట్ కావచ్చు, ఇంకా డిఫరెంట్ వైలెన్సెస్లో జరుగుతూ ఉన్నటువంటి కేసెస్ రిజిస్టర్ అయినవి. 181కి ఉమెన్స్ ఇష్యూస్కి ఏదైనా ఫోన్ చేసినట్లయితే ఎమర్జెన్సీ టైంలో మా సఖీ టీం అంతా కూడా రిస్క్ వెళ్లి వారిని రక్షించడం జరుగుతూ ఉంది. దాదాపు 11,000 నుంచి 12,000 చిల్లర మధ్యలో ఉమెన్స్ వారికి ఇప్పుడు వరకు మేము అవగాహన కల్పించాం. హెల్ప్ లైన్ నంబర్ 181 కు సమాచారం అందిన వెంటనే సఖీ సభ్యులు అక్కడికి వెళ్లి వారి సమస్యలను బట్టి వారికి న్యాయం, వైద్యం, పోలీస్ కౌన్సిలింగ్, వసతి వంటి సేవలు అందిస్తామని సఖీ సెంటర్ అడ్మిన్ శ్రావణి చెప్పారు. జిల్లాలో ఇప్పటి వరకు 467 కేసులు నమోదు కాగా సుమారు 350 కేసులను పరిష్కరించామన్నారు. ఇందులో ఒక బాధిత మహిళ ఏదన్నా బాధకి గురై సఖీ సెంటర్కి రాగానే ఫస్ట్ కేస్ వర్క్ రిసీవ్ చేసుకుని తనైతే ఏ బాధతో వచ్చిందో ఒక కేసు రూపంలో తన కేసు తీసుకొని సఖీ అడ్మిన్కి ఆ ఫైల్ ఇవ్వడం జరుగుతుంది. అడ్మిన్ ఏంటంటే అది కౌన్సిలింగ్లో సెట్ అవుతుందా లేదంటే ఇదివరకు కేసులు పెట్టి ఉంటే మాత్రం లీగల్ కౌన్సిలింగ్లో కేసు సపోర్ట్ కావాలో లీగల్ కౌన్సిలింగ్లో సెట్ అయితే కౌన్సిలింగ్ వాళ్ళకి రెఫర్ చేస్తారు, లేదు అంటే లీగల్గా ఆమెకు లీగల్ అడ్వైజ్ కావాలంటే లీగల్ కౌన్సిలింగ్ ఇప్పించి అవసరమైతే పోలీస్ సపోర్ట్ కూడా తీసుకొని తను ఏదైతే కోరుకుంటుందో అది చేయడమే సఖీ ముఖ్య ఉద్దేశం. సఖీ సెంటర్ ద్వారా లబ్ధి పొందిన మహిళలు మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ల చుట్టూ పెద్ద మనుషుల చుట్టూ తిరిగినా గానీ న్యాయం జరగలేదని, సఖీ సెంటర్ల ద్వారా తగిన న్యాయం జరుగుతుందని బాధితులు తెలిపారు. నేను గత కొన్ని సంవత్సరాల నుంచి మా అత్తగారు వాళ్ళ మీద కేసులు కోర్టు నుంచి నడుస్తున్నాయి. ఎలాంటి ఫలితం రాలేదు కొన్ని ఇయర్స్గా తిరుగుతుంటే. చివరిగా నేను సఖీ కేంద్రాన్ని ఆశ్రయించడం జరిగింది. సో చాలా బాగా రెస్పాండ్ అయ్యారు మేడం గారు. వాళ్ళకి ఫోన్ ద్వారా కౌన్సిలింగ్ చేశారు, ఇంకా సమ్మల్స్ పంపించారు ఇంటికి. సో వాళ్ళ ద్వారా వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. చివరికి నాకు పాపకి అమౌంట్ సెటిల్ చేశారు. ఇప్పుడు చాలా బాగుంది. నాకు పెళ్ళయింది, డివోర్స్ అయింది. నాన్నగారు 2 ఎకరాలు కట్నం కింద రాశారు. అది అడిగితే తమ్ముళ్ళు ఇవ్వకుండా కొట్టడం తిట్టడం కాల్చడం చేశారు. 181కి ఫోన్ చేస్తే సఖీ సెంటర్కి పంపించారు. పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చినా రాలేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి మళ్ళీ పోలీసులు కేసు పెట్టారు మేడం వాళ్ళు. అక్కడికి వెళ్ళి కౌన్సిలింగ్ ఇస్తే పిలిపించి మాట్లాడితే అప్పుడు ఇచ్చారు, ఇవ్వాల్సినవన్నీ ఇచ్చారు, కొట్టడం తిట్టడం చేశారు. పెద్ద మనుషులు కూడా వాళ్ళకి సపోర్ట్ చేశారు. అమ్మ కూడా నాకు సపోర్ట్ చేయదు. ఇక్కడికి వచ్చాక ఇవ్వాల్సినవన్నీ ఇచ్చారు. మిత్రాజి పిల్లకి ఇచ్చిన ఆమె చిన్న ఆమె జాబ్ ఉన్నదని చెప్పేసిండు మా అయ్యంపుడు. పెళ్లి చేసినాక జాబ్ లేదు, ఏం లేదు. ఎందుకు అంటే ఇక అమ్మాయి కుదర అటు ఇటు అంటారుకే మాకు అమ్మాయి వద్దన్నారు. వద్దని ఒక 4-5 సార్లు కూర్చున్నప్పుడల్లా ఒక 30-40,000 రూపాయలు డిపాజిట్తో 4-5 సార్లు కూర్చున్నాం పంచాయతీ పెట్టుకొని. అయినా మాకు వద్దు ఇక అవసరం లేదు ఇట్లా పెద్ద మనుషులలో చెప్తే వింటలేడని పోలీస్ స్టేషన్ ఫిర్యాదు అయింది మా అయ్యంపుడే. ఆ సార్ పాపం కూర్చుండ నిలబడ్డాడు. సఖీ కేంద్రాన్ని పోండి మీరు కౌన్సిలింగ్ పోండి, అక్కడ అయితేనే మీకు ఓకే అవుతుంది అని చెప్పగానే పాపం ఇక్కడ పంపించారు ఆ మేడం, లాయర్ మేడం. ఒక 2-3 వారాలు మా అయ్యంపుని ఈ ఎప్పురాళ్ళు మా అల్లుని వాళ్ళ అక్కను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇప్పటికీ మా బిడ్డను తీసుకుపోయి మంచిగా చదువుకుంటారు. ఇప్పటికీ ఒక పాప. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.
ఈ నెల 23 నుంచి ప్రారంభమవుతున్న టోక్యో ఒలింపిక్స్ కు మన దేశం నుండి ఎంపికైన రాష్ట్రానికి చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారులు శిక్షకులను రాష్ట క్రీడాశాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని గచ్బోలి మినీ స్టేడియంలో ఘనంగా సన్మానించారు. బ్యాడ్మింటన్ క్రీడాకారులు పివి సింధు, సాయి ప్రణీత్, చిరాగ్ శెట్టి, సాత్విక్ సాయిరాజ్, వారి శిక్షకులు గోపీచంద్, ఇస్మాయిల్ బైక్ అండ్ రమేష్ లను మంత్రి సన్మానించారు. సింధు ఇతర క్రీడాకారులకు శిక్షణ ఇస్తున్న ఇండోనేషియా, కొరియా, డెన్మార్క్ కోచ్లను కూడా మంత్రి సన్మానించారు. సానియా మీర్జా తరపున వారి తండ్రి ఇమ్రాన్ మీర్జా సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ క్రీడల అభివృద్దికి, క్రీడా సదుపాయాల కల్పనకు అనేక చర్యలు తీసుకుంటున్నారన్నారు. ప్రతి నియోజకవర్గంలో క్రీడా మైదానాల నిర్మాణం కోసం 46.85 కోట్ల రూపాయలను, క్రీడాకారులకు 25.87 కోట్ల రూపాయలను నగదు ప్రోత్సాహకాలను అందించామన్నారు. తెలంగాణ రాష్ట క్రీడా పాఠశాల అభివృద్ది కోసం 9 కోట్ల రూపాయలు, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, వనపర్తి, సరూర్ నగర్, మహబూబ్ నగర్లలో ఏర్పాటు చేస్తున్న అకాడమీలకు 14.21 కోట్లు, వివిధ క్రీడా సంఘాలకు 9 కోట్లు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. ఒలింపిక్స్, ప్రపంచ ఛాంపియన్షిప్లలో, కామన్వెల్త్ లాంటి అంతర్జాతీయ స్థాయి వేడుకల్లో పాల్గొని పతకాలు సాధించిన క్రీడాకారులకు ఇచ్చే నగదు పురస్కారాన్ని గతం కంటే ఎక్కువగా అందిస్తున్నామన్నారు. టోక్యో ఒలింపిక్స్ లో తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారులు అద్భుతమైన ప్రతిభను కనబర్చి పతకాలు సాధించి రాష్ట్రానికి మంచి పేరు ప్రఖ్యాతులు తేవాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధుతో సరదాగా బ్యాడ్మింటన్ ఆడి ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో క్రీడాశాఖ కార్యదర్శి కెఎస్ శ్రీనివాసరాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు. సౌరశక్తిని ఉత్పత్తి చేసే పరికరాలను పరీక్షించే కేంద్రం హైదరాబాద్లో ఏర్పాటుకోనుంది. కేంద్ర ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక శాఖ ఆధ్వర్యంలో నడిచే ఈ ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్ సౌరశక్తి ప్లాంట్లలో ఉపయోగించే రిసీవర్ ట్యూబ్లు, సూర్యశక్తిని స్వీకరించే ఫలకాలు తదితర పరికరాల సామర్థ్యాన్ని పరీక్షించి అవి వినియోగానికి ఉపయుక్తమైనవా కావా అని నిర్ధారిస్తారు. సౌరశక్తి ఫలకాలు సూర్యరశ్మి నుంచి వేడిని తీసుకుంటున్నాయా లేక స్వీకరించిన వేడిని వృధాగా విడుదల చేస్తున్నాయా అన్న అంశాన్ని ఈ కేంద్రంలో పరీక్షిస్తారు. రాష్ట్రంలో ఈ కేంద్రం ఏర్పాటుతో సౌరశక్తిని ఉత్పత్తి చేసే యూనిట్లు పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. తిప్పతీగ వాడటం వల్ల కాలేయం దెబ్బతింటుంది అంటూ జర్నల్ ఆఫ్ క్లినికల్ అండ్ ఎక్స్పెరిమెంటల్ హెపటాలజీలో ప్రచురించిన ఒక అధ్యయనం ఆధారంగా పత్రికల్లో వచ్చిన వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని ఆయుష్ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. తిప్పతీగని సాధారణంగా పిలిచే టినోస్పోరా కార్డిఫోలియాని వాడటం వల్ల ముంబైలో 6 రోగులు కాలేయాలు దెబ్బతిన్నాయంటూ ఒక మీడియాలో కథనాలు వచ్చాయి. దీనికి స్పందించిన ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ వార్తలు తప్పుదోవ పట్టించే విధంగా సరైన ఆధారాలు లేకుండా ప్రచురితం అయ్యాయని పేర్కొంది. తిప్పతీగ వినియోగంపై నిర్వహించిన అధ్యయనాలు సరైన పద్దతిలో జరగలేదని ఆయుష్ శాఖ అభిప్రాయపడింది. ఎంతో కాలం నుంచి ఆయుర్వేద వైద్య విధానంలో తిప్పతీగను వినియోగిస్తున్నారని తెలిపింది. కాలేయాన్ని తిప్పతీగ దెబ్బతీస్తుందని జరుగుతున్న ప్రచారం సంప్రదాయ భారతీయ వైద్య విధానంపై ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని ఆయుష్ శాఖ పేర్కొంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నర్సింగ్ కళాశాల విద్యార్థుల కష్టాలు తొలగిపోయాయి. ఆధునిక హంగులతో నూతనంగా నిర్మితమై ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన నర్సింగ్ కళాశాల కొత్త శోభను సంతరించుకుంది. నర్సింగ్ విద్యార్థులకు స్టైఫండ్ పెంచడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సిరిసిల్ల పట్టణంలో 5.2 ఎకరాల్లో 27 కోట్ల రూపాయల నిధులతో ఆధునిక వసతులతో నూతన కళాశాల భవనాలను నిర్మించారు. రాష్ట్రంలోనే అతిపెద్ద కళాశాల ఇది. 105 గదులతో 5 అంతస్తుల్లో విద్యార్థులకు అన్ని వసతులు ఏర్పాటు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు 2017లో నర్సింగ్ కళాశాల మంజూరైంది. బీఎస్సీ నర్సింగ్ కోర్సు 4 ఏళ్ల కోర్సు ఉండగా 3 ఏళ్లుగా తాత్కాలిక అధ్యభవనంలో కొనసాగుతూ వచ్చింది. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట పురపాలక, ఐటీ శాఖ మంత్రి కె తారక రామారావు కృషితో నిధులు కేటాయించి త్వరితగతిన కళాశాల భవనాలను నిర్మించారు. ప్రస్తుతం ఈ కళాశాలలో 1st ఇయర్లో 100 మంది, 2వ సంవత్సరంలో 93 మంది, 3వ సంవత్సరంలో 92 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ప్రస్తుతం కళాశాలలో 30 మంది రెగ్యులర్, 32 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు.
మరికొంతమంది ఉద్యోగులు త్వరలో భర్తీ అవుతారని నర్సింగ్ కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ లిల్లీ కమలా తెలిపారు. ప్రభుత్వము 4 సంవత్సరాల బీఎస్సీ నర్సింగ్ డిగ్రీ కోర్సు నిర్వహణ కోసము నర్సింగ్ కళాశాలను రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏర్పాటు చేయాలని 2017న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి సంవత్సరము 100 విద్యార్థులను చేర్చుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఆ తర్వాత ఈ కళాశాల నిర్మాణం కోసము దాదాపు 36 కోట్ల డబ్బును కూడా మంజూరు చేసింది. అంతేకాక సకల సదుపాయాలతో 5 ఎకరాల విశాలమైన ప్రాంగణంలో ఈ నూతన భవనాన్ని నిర్మించుటకు కలెక్టర్ గారు భూమిని కూడా మాకు మంజూరు చేశారు. విద్యా బోధన అవసరాల కోసం మంత్రి ప్రత్యేకంగా నిధులు కేటాయించినట్లు కళాశాల అధ్యాపకురాలు ఉమామహేశ్వరి చెప్పారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఆన్లైన్ తరగతులు కొనసాగుతున్నాయన్నారు. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేసినట్లు విద్యార్థిని శృతి తెలిపారు. నేను ఈ కాలేజీలో పనిచేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఈ కాలేజీకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. ప్రమోషన్ లెక్చరర్ ప్రమోషన్ ద్వారా ఈ కాలేజీలో 2019 అప్పటి నుంచి ఒక్క తరగతిలో 100 మెంబర్ స్టూడెంట్స్ స్ట్రెంగ్త్ ఉంటుంది. అందరూ చాలా యాక్టివ్గా వింటారు స్టూడెంట్స్ క్లాసెస్. ప్రస్తుతము కోవిడ్ పాండమిక్ ఉన్న సందర్భంగా స్టూడెంట్స్కి ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DDYadagiriNews మరియు ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. కేంద్ర మంత్రిమండలి పునర్వ్యవస్థీకరణ, కొత్తగా 43 మందికి కేబినెట్లో చోటు. కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు హాజరు. కిషన్ రెడ్డి సహా 7గురికి పదోన్నతి కల్పిస్తూ కేబినెట్ హోదా, సామాజిక సమీకరణలు పాటిస్తూ జూనియర్లకు అవకాశం కల్పించిన ప్రధాని. రవిశంకర్ ప్రసాద్, ప్రకాష్ జవదేకర్, హర్షవర్ధన్ సహా 12 మంది కేంద్ర మంత్రులు రాజీనామా, ఆమోదం తెలిపిన రాష్ట్రపతి. పీసీసీ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి, కార్యకర్తలు 2 ఏళ్లపాటు కష్టపడితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని వ్యాఖ్య. ఎంఎస్ఎంఈలకు అండగా నిలవాలని కేంద్రానికి కేటీఆర్ విజ్ఞప్తి, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ. బాలీవుడ్ దిగ్గజం దిలీప్ కుమార్కు భారతావని అశ్రు నివాళి, చలనచిత్ర రంగంలో ఒక శకం ముగిసిందని పలువురు సంతాపం.